సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓరోలేకనే కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులు అసత్య ప్రచారాలకు తెల్లరేపారని విమర్శించారు. వరంగల్ జిల్లా సంగం మండలంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కలెక్టర్ ప్రవీణ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి పర్యటించారు. గుంటూరుపల్లి గవిచర్ల కాపుల కనపతి గ్రామంలో 26 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ఆయన ప్రారంభించారు. రైతు బంధు 24 గంటల కరెంటు, రైతు రుణమాఫీతో రైతులు ఆనందంగా ఉన్నారని వివరించారు. దండగల ఉన్న వ్యవసాయాన్ని పండగలా మార్చిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కూడా 7 గంటలే వచ్చేది. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కన్పెట్టిషన్లకు నీళ్లు వచ్చినాయా రావనేది పక్కకు పెట్టండి, చుట్టూ మొత్తం నింపి పారేసండి. అప్పుడు బోరేస్తే పడకపోయింది, నీళ్లు రాకపోయింది, 24 గంటలు కొట్టినా బోర్ల నీళ్లు ఉచిపోతలే ఉంటారు. కేసీఆర్ దయవల్ల మూర్ఖులు మాట్లాడుతూ అంటారు 24 గంటలు కరెంటు ఇస్తే వారికి ఏం మురిగిందో అని అంటారు. 3 గంటలు చాలు అంటారు. 3 గంటలు నాకు తెలిసినకాడికి కాలం కూడా మారదు. పిల్లనిచ్చేటప్పుడు ఏం చూసేది, నీ కొడుకు ఏం చేస్తాడని అడిగేది, ఏ వరంగల్ ఆటో దొరుకుతాడన్న పిల్లనిచ్చేది, హోటల్ పనిచేస్తాడన్న పిల్లనిచ్చేది, ఇంత బజార్ల పని తిరిగిపోయేది, భూమి అడిగిపోయేది. అప్పుడు ఇప్పుడేం అడుగుతాడు, ఎంత ఉన్నది భూమి, అది ఓడుకున్నా.